ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ అనడానికి 100% యాప్ట్ టైటిల్. ఫస్ట్ అజయ్ భూపతి గారి ఇంటికి వచ్చి కథ చెప్పినట్టు ప్రతి సీను నేను కొంతసేపు వింటే డ్రిఫ్ట్ అయిపోతాను. కథ వింటుంటే కొంతసేపటికి మనకి ఎక్కడైనా ఇంట్రెస్ట్ తగ్గితే అసలు హోల్డ్ చేసి ఎవ్రీ సీను అలా హోల్డ్ చేసి అలాగ ఆశ్చర్యంతో విని ఆపకుండా విన్న కథ అండి ఇది. ఇది పెద్ద హిట్ అవుతుందని విన్నప్పుడు ఒక వైపు వస్తుంది చూసారు అలాగే. అలాగే తీస్తున్నప్పుడు ప్రతి యాక్టర్కి ప్రతి వాళ్ళకి అలా అనిపించింది. తీసిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ పోస్ట్ ప్రొడక్షన్లోనే వాళ్ళందరూ కూడా అలాగే అంటున్నారు. ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేసిన అరగంటలోనే అందరూ అంటున్నారు. సో ఆ పాజిటివ్ ఇది ప్రతి వాళ్ళకి ఈ సినిమా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎక్కడ ఏ స్టేజ్లో చూస్తున్నారు ప్రొడక్షన్లో హిట్ అవుతుందన్నమాట వింటున్నారు. సో మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ని అజయ్ భూపతి గారు మన తెలుగు ఇండస్ట్రీకి దొరుకుతున్నారు. ఎందుకంటే ఎంతమంది యాక్టర్స్ ఉన్నా టెక్నీషియన్స్ ఉన్నా డైరెక్టర్ స్క్రిప్ట్ ఆ థాట్ వెళ్ళే వెహికల్ ఎక్కి మనం కూర్చుంటే ఆటోమేటిక్గా డెస్టినేషన్ కరెక్ట్ అయిపోతుంది. మనం ఎంత కష్టపడి ఏం చేసినా బ్లడ్ వామిటింగ్ చేసినా పోయి హాస్పిటల్కి వెళ్ళారు అంటారు, కానీ కరెక్ట్ వెహికల్ ఎక్కి కూర్చోపోతే ఆ సినిమా ఆడదు. అది డైరెక్టర్ గారి చేతిలోనే ఉంటుంది. లక్కీ ఈ సినిమా RX100 మేము వర్క్ చేయడం, ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని ఎలా తీశారో ఆయన కాన్ఫిడెన్స్ తీస్తున్నంతసేపు సెట్లో ఆ దర్శకుడిని చూస్తుంటే తెలిసిపోతుంది ఆ కాన్ఫిడెన్స్ కానీ ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఆయన అనుకున్న తీయడం చాలా గొప్పగా. అలాగే అశోక్ రెడ్డి గారు, విఠల్ రెడ్డి గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం, ముఖ్యంగా కార్తీ ఓన్ ప్రొడక్షన్ అదే అయినా నేను మనసుగా ఆయన చూసినప్పుడు ఫస్ట్ షాట్ ఆయనతో యాక్ట్ చేసినప్పుడు అనిపించింది ఈ సక్సెస్, ఈ హీరో మంచి యాక్టర్ అన్నది పేరు వస్తుంది, ఇదే రాస్తారు రివ్యూస్లో అనిపించింది నాకు. నేను అనుకున్నాను నేను చేసిన సీన్స్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి కాదు, చేస్తుంటే అందులోకి వెళ్ళిపోయాడు అతను. ఆ ఉణుకు ఆ తల ఒక ఉన్మాదంలో వెళ్ళి చేసే సీన్స్ అతను చూసి కొన్ని ఇంట్రాక్షన్ మీరు సక్సెస్ అండి సినిమా తర్వాత అంత తప్పించి ఫిజిక్ కానీ అలాగే ఆయన చేసిన విధానం. అలాగే విష్ గ్రేట్ ఇవాళ ఈ సినిమాకి ముఖ్యమైన ఇది పాయల్, అలాగే గ్రేట్ఫుల్గా ఈ సినిమాలో షోల్డర్స్ మీద పెట్టుకొని చాలా ఇంపార్టెంట్. మీకు సినిమా చూస్తే రేపు తెలుస్తుంది ఆవిడ క్యారెక్టర్ ఇప్పుడు రివీల్ చేయలేను. షీ హాస్ డన్ అ గ్రేట్ జాబ్. రామరెడ్డి గారికి, విశాల్ భరద్వాజ్ మన చేతన్ భరద్వాజ్ గారికి, వీళ్ళందరూ టెక్నీషియన్స్ కొత్త వాళ్ళు, రామరెడ్డి గారు పాత అయినా అందరూ ఇంట్రడ్యూస్ అవ్వడానికి, వీళ్ళందరికీ అజయ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, అశోక్ రెడ్డి గారికి, ముఖ్యంగా రామ్కీ గారు. అంత పెద్ద హీరో ఒకప్పుడు ఆ హీరో ఒక క్యారెక్టర్ అతనితో ఫాలో అయ్యి ఒక డాడీ లాంటి పాత్ర, ఎవరండి ఎవరు చేస్తారండి ఎవరు చేస్తారండి అంటే ఆయన వెళ్ళి రామ్కీ గారిని మెడ్రాసులు పట్టుకొని ఆయన ఒప్పించి ఆయనతో ఫెంటాస్టిక్ యాక్ట్. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ ఒక పెద్ద క్యారెక్టర్ యాక్టర్ ఈ రకంగా ఇలా అన్నీ ఈ సినిమాలు అన్నీ మీకు జరుగుతాయి అన్న నమ్మకం ఉంది. ఎవరు హరీష్ శంకర్ గారికి నిన్న ట్రైలర్ చూపిస్తాను కొట్టేసుకుంటున్నాడు కాలు చూస్తే ఏం తీశాడు. అలాంటి ఒక ఆయన చేసేటప్పుడు మనం బాగుందన్న ఆయన ఏం పెద్ద నమ్మరు మన అజయ్ గారు. అది కొంచెం ఎలా ఉన్నారు మన చేయించినా కూడా అంతే అమ్మా ఈయన ఎవరా బాబా అనిపించింది ఓపెనింగ్. కానీ చూస్తుంటే ఆయన అనుకున్నది ఏమండే. సో ఇంకా అది ఇంకా టేకింగ్ కానీ అదొక ఇద్దరికి చాలా బాగుంది, రామరెడ్డి గారికి అజయ్ గారికి. ఆ ప్రొడ్యూసర్స్ కూడా అంత బాగా అందరినీ చూసుకొని ఆ స్క్రిప్ట్ని నమ్మి తీశారండి మెయిన్. ఆ స్క్రిప్ట్ లేకపోతే మనకి ఎన్ని కష్టాలు పడినా బుడిదిలో పోసిన పన్నీరే. ఏం అనిపించింది మాకు ఇవాళ తీసిన స్టేజ్ కూడా ఇవాళ ఎవరు చూస్తున్నా వాళ్ళగా ఇందాక ఒక యాక్టర్ కూడా చూసాం మరి ఏం వెంట్రుకులు నిక్కబడాయి సార్ హిట్ సార్ అండి హిట్ 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 అన్నమాట. RX100 రెచ్చగొడుతుంది మీ అందరినీ. ఈ ట్రైలర్ నేను కొంతమంది చూపించానండి బయట, నేను చూపించగానే కొంతమంది ఏమన్నారంటే ఫస్ట్ ఇది తమిళ సినిమాలో ఉంది అన్న. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే రా నేటివిటీ మూవీస్ తమిళ్ మలయాళ వాళ్ళ సొంతమేనా మన తెలుగు వాళ్ళ సొంతం కాదా మనం తీయలేమా. ఇంకోటి ఏంటంటే మనకు చాలా నేటివిటీస్ ఉన్నాయి, మనకు హైదరాబాద్లో ఉంటే ఒక నేటివిటీ, అటు కరీంనగర్ వెళ్తే ఒక నేటివిటీ, వరంగల్ వెళ్తే ఒక నేటివిటీ, విజయవాడ వెళ్తే ఒక నేటివిటీ, వైజాగ్, శ్రీకాకుళం, కోనసీమ కడప ఇవన్నీ అంటే మనకు చాలా నేటివిటీలు ఉన్నాయి, మనం దాన్ని ఎప్పుడూ పట్టుకోము. సో నేను కొత్త వాళ్ళతో వెళ్తున్నప్పుడు ఒక డిఫరెంట్ జోనర్కి వెళ్ళి ఒక డిఫరెంట్గా తీయాలి, ఏదైనా ఎక్స్పెరిమెంటల్ తీయాలి స్టోరీ అని అనుకుని తీసిన సినిమా ఈ RX100 అనేది. ఒకటి ఏంటంటే నేను ఎక్కువ చెప్పను కానీ ఒక్కటి చెప్పగలను, మన తెలుగు సినిమాలు కొన్ని పరిధులు ఉంటాయండి స్టోరీస్ రాసుకునేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ, ఆ పరిధులను దాటి వెళ్ళిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఈ మూవీలో మన RX100లో. డెఫినెట్లీ అని చూస్తారని అనిపిస్తుంది నాకు. అలాగే ఏం చెప్తే చేసే హీరో అడగకుండానే ఇచ్చే ప్రొడ్యూసరు, ఒక కొత్త డైరెక్టర్కి ఇంకా ఎందుకన్నా ఏం కావాలి.
సో చాలా బాగా వచ్చింది. చాలా నేను చాలా బాగా తీయడానికి కూడా చాలా మేము ఆత్రేయపురం అనే ఊళ్ళో తీసాం మొత్తం అంతా. ఆ ఊరు గ్రామ ప్రజలు కానీ లేకపోతే పంచాయతీ కానీ మాకు చాలా హెల్ప్ చేశారు, ఎందుకంటే నాది అదే ఊరు. ఇక ఏంటంటే ఆర్ఎక్స్ అండ్ టైటిల్ ఎందుకు పెట్టాను ఏంటి అనేది, అసలు ఆ టై నాకు ఆ బండి సౌండ్ విన్నప్పుడు కానీ లేదంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ అనుకున్నప్పుడు కానీ ఒక యారగెంట్ ఒక యారగెన్స్ కనిపిస్తుంది ఆ బైక్లో, ఆ సౌండ్లో కానీ ఏ లేదంటే ఆ బైక్స్ నడిపేవాళ్ళు కూడా. మనం ఒక బుల్లెట్ అంటే ఒక విలన్ గుర్తు వస్తాడు మనకి, స్కూటీ అంటే ఒక అమ్మాయి, పల్సర్ అంటే ఒక కాలేజ్ స్టూడెంట్, యమహా ఆర్ఎక్స్ హండ్రెడ్ కానీ ఒక మాసీ ఫెలో యారగెంట్ ఫెలో గుర్తు వస్తాడు నాకు ఎప్పుడు. సో నా హీరో క్యారెక్టర్ కూడా అదే సినిమాలో, యారగెంట్ క్యారెక్టర్ చాలామందిని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అసలు, ఎవరిని చేస్తున్నాడు, ఎందుకు డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది, డిస్టర్బ్ అయిన వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటనేది నా ఆర్ఎక్స్ హండ్రెడ్ అన్ ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ. ఇంకా ముందు ఎప్పుడు మీరు చూడలేనటువంటి లవ్ స్టోరీ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. దెన్ అన్ ఇంక్రెడిబుల్ లవ్ స్టోరీ చూడండి, జూన్లో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. నాకు డైరెక్టర్ గారు వీరు పోట్ల గారి దగ్గర పరిచయం, ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారండి దీనిలో. ఐఎమ్ వెరీ హ్యాపీ మీ అందరూ చూసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కూడా వాళ్ళని మెప్పిస్తారని నేను హృదయపూర్వకంగా నమ్ముతూ థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఏ సినిమాకైనా కూడా టైటిల్, పోస్టర్ అండ్ ట్రైలర్ ఈ మూడే ముందు ఆడియన్స్కి ఒక హుక్లో పెట్టేవి. ఫస్ట్ టైటిల్ ఆర్ఎక్స్ హండ్రెడ్ పెట్టినప్పుడు ఏంటి టైటిల్ ఏంటి అని చెప్పి ఒక డిస్కషన్ అనేటువంటిది వచ్చింది. తర్వాత పోస్టర్ రాగానే వావ్ అన్నారు, ఇప్పుడు ట్రైలర్ చూసి సూపర్ అంటున్నారు అందరూ. అని ఎందుకంటానంటే ఇప్పుడే చూస్తున్నాను నేను ఆల్రెడీ ఫేస్బుక్లో, అంటే మా కంపెనీ మా రామ్ గోపాల్ వర్మ టీమ్కి సంబంధించినటువంటి వేరే అవుట్సైడర్స్ చాలామంది ఆల్రెడీ షేర్ చేస్తున్నారు. చాలా హై ఇంటెన్సిటీతో ఉంది ట్రైలర్ అది అని చెప్పని. సో ఇదంతా కూడా ఏంటంటే ఆ పర్టికులర్ ఇంటెన్సిటీ అజయ్ యొక్క నేచర్లోంచి వచ్చింది. సో ఇట్ ఈస్ ద డైరెక్టర్స్ నేచర్ అనమాట. సో ఇందాక ఆవిడ అడిగిన ప్రశ్నకు ఆన్సరు, వీ కెన్ కాల్ అజయ్ ఏ న్యాచురల్ డైరెక్టర్. సో హీస్ ఎ న్యాచురల్ డైరెక్టర్ అండ్ ఈ ఫిలిం ఖచ్చితంగా అజయ్ చెప్పినట్టుగా చాలామందిని ఆకట్టుకుంటుంది అండ్ పక్క భాషల ఇండస్ట్రీస్ కూడా ఈ సినిమా మీద కన్నేసి అక్కడ కూడా ఒక రీమేక్లు ఇదే మూవీని చేయమంటారని చెప్పని నేను ఆశించడం కాదు ఘంటాపథంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ స్టోరీ ఫస్ట్ నాకు అజయ్ గారు స్టోరీ చెప్తూ సినిమా చూపించేశాడు అప్పుడు యాక్చువల్లీ. సో మీద పడి 2 గంటలు స్టోరీ చెప్పాడండి. అసలు ఆ స్టోరీ చెప్పిన తర్వాత టైటిల్ ఏంటి అజయ్ అన్నప్పుడు ఆర్ఎక్స్ హండ్రెడ్ అన్నాడు అంతే. ఇంకా అసలు అక్కడ నేను షాక్, ఆర్ఎక్స్ హండ్రెడ్ అనగానే నా లైఫ్లో ఫస్ట్ బైక్ అది. ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. చూసిన తర్వాత మళ్ళీ కాసేపు ఆలోచించాను, ఇజ్ ఇట్ రియల్లీ టైటిల్ ఏంటి అది ఇది అనుకున్నాను కానీ, బట్ ఆ తర్వాత రియల్లీ స్టోరీ తగ్గట్టుగా టైటిల్ అండ్ ఈ యాక్చువల్లీ మేము స్టోరీ విని పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ అక్టోబర్లో స్టార్ట్ చేసామండి అండ్ డిసెంబర్లో ఒక షెడ్యూల్ అయింది అండ్ జనవరి ఫిబ్రవరి గ్యాప్, ఆ తర్వాత మార్చ్లో ఇంకో షెడ్యూల్ అయింది. సినిమా అంతా అయిపోయింది అండ్ మొత్తం షూటింగ్ అంతా, ఒక సాంగ్ మిగిలింది అండ్ ఆ సాంగ్ కూడా అయిపోతుంది. అండ్ డెఫినెట్గా ఈ సినిమాకి వచ్చేసి నేను మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతాను ఏంటి అంటే, ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి డెఫినెట్గా వాళ్ళంతా రిలేట్ అవుతారు అండ్ దే విల్ లైక్ ఇట్. అఫ్కోర్స్ ఎవ్రీబడి బట్ దే విల్ రిలేట్ అండ్ ఎక్కడో దగ్గర అండ్ బికాస్ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆజ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ అనేది ఒక దాంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అవపడుతుంది నాకు. అండ్ సో మేమంతా ఎక్కడెక్కడికో తిరిగేసి టైటిల్ పర్మిషన్ తీసుకొని అండ్ ఇనీషియల్గా మాకు పర్మిషన్ రాలేదు, ఆ తర్వాత నిజంగా అండ్ థ్యాంక్స్ టు ఆర్ఎక్స్ హండ్రెడ్ యమా కంపెనీకి అండ్ గాట్ ద పర్మిషన్ ఆర్ఎక్స్ హండ్రెడ్ అని. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అంటే నిజంగా చాలా డిసిప్లిన్ డెడికేటెడ్. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చే ముందు నేను కార్తీక్ అనుకుంటున్నాను డైరెక్టర్ గారు ఎలా మాట్లాడతారు అని, అండ్ రియల్లీ సూపర్ టాక్ సార్. అండ్ బికాస్ తనని షూటింగ్లోనే చూశాను కానీ ఇలా మాట్లాడి నేను ఎప్పుడు చూడలా. అండ్ అబ్సల్యూట్లీ అండ్ నార్మల్గా తను బయట ఎలా ఉంటాడో స్టేజ్ మీద అలాగే మాట్లాడాడు అండ్ వెరీ డిసిప్లిన్ హార్డ్ వర్కింగ్. మేమందరం కలిసి మా టీం అంతా మేము పని రాక్షసుడు అంటాం మేమంతా. ఒక యంగ్ కార్తీక్ యంగ్ టాలెంటెడ్ హార్డ్ వర్కింగ్ గైని వెల్కమ్ చేస్తారని అండ్ మా అందరినీ బ్లెస్ చేసి విష్ చేస్తారని థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇనిషియల్గా మేము పాయల్ని అనుకున్నప్పుడు తను ఒప్పుకుంటుందో లేదో అని చెప్పి అనుకున్నాం, తర్వాత రియల్లీ షీ డిడ్ గుడ్ జాబ్. అండ్ తర్వాత మాకు అజయ్ గారు స్టోరీ చెప్తున్నప్పుడు
రావు రమేష్ గారిని అలా ఊహించుకుని స్టోరీ చెప్పాడండి. సరే రావు రమేష్ గారు ఒప్పుకున్నారు, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ రామ్కీ గారు క్యారెక్టర్ ఎవరు చేస్తారని ఆలోచిస్తున్నప్పుడు అజయ్ గారు చెప్పారు రామ్కీ గారని. రామ్కీ గారి గురించి ఎప్పుడైతే చెప్పినప్పుడు మాకు సింధూర పువ్వు గుర్తొచ్చిందండి. ఇప్పటికి కూడా చాలామందికి నాకు తెలియదు, ఎంతమంది యంగ్ పీపుల్కి తెలుసో తెలియదో, సింధూర పువ్వు అనే ఒక సాంగ్, సూపర్ హిట్ సాంగ్. ఐ మీన్ లైక్ ఈ రోజుకి నాకు తెలిసి, యాక్చువల్లీ షూటింగ్ వచ్చినప్పుడు తెల్ల గడ్డంతో అయినా ఆ క్యారెక్టర్లో ఉండిపోయాడు. నిజంగా చూడండి ఈరోజు కార్తిక్కి బ్రదర్ లాగా ఉన్నాడు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ అశోక్ జీ అండ్ అజయ్ డైరెక్టర్, బికాస్ ఐ థింక్ ఐ హవ్ డన్ అరౌండ్ 100 ఫిల్మ్స్ టిల్ నౌ. ఐఎమ్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఐ హర్డ్ లాట్ ఆఫ్ స్టోరీస్ వెన్ ద డైరెక్టర్స్ ఆర్ టెలింగ్. అజయ్ కేమ్ అండ్ టోల్డ్ మీ ద సబ్జెక్ట్, సో ఐ న్యూ దట్ లాట్ ఆఫ్ పీపుల్ సే సబ్జెక్ట్ ఇన్ అ వెరీ నైస్ మేనర్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎక్స్ప్లోటేషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ ద షూటింగ్ స్పాట్, దే వోంట్ బి ఏబుల్ టు టేక్ దట్ ఐ మీన్ యాక్టింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్. ద ఫస్ట్ డే ఐ కేమ్ అండ్ షాట్ ఫర్ దిస్ ఫిలిం, ఐ రియలైజ్ దట్ ఐ హవ్ కమ్ ఇన్ అ వెరీ గుడ్ హ్యాండ్ మిస్టర్ అజయ్. టిల్ ద లాస్ట్ డే హీ వాస్ వర్కింగ్ లైక్ నో లైక్ ఎనీథింగ్. ఐ రియలీ అప్రిషియేట్ హిమ్ అండ్ ఐ హవ్ సీన్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆల్సో. సో తెలుగు ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ డైరెక్టర్ లైక్ అజయ్, దట్ ఐఎమ్ వెరీ వెరీ మచ్ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ ఫోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ లైక్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్, ద వే హీ ట్రీట్స్ ఆల్ ద ఆర్టిస్ట్స్ లైక్ యునో ఆల్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇస్ లైక్ గెస్ట్ ఈస్ హీ ట్రీట్స్ ఆల్వేస్ టిల్ నౌ హీ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్ టు ఎవ్రీబడి, నాట్ ఓన్లీ మీ విత్ ఆల్ ద ఆర్టిస్ట్. అండ్ వన్ ఇస్ ద గుడ్ ప్రొడ్యూసర్ ఇస్ గోయింగ్ టు కమ్ టు దిస్ తెలుగు ఇండస్ట్రీ. ద అదర్ థింగ్ ఇస్ వెరీ గుడ్ హీరో అండ్ హీస్ అ వెరీ హంబుల్ పర్సన్. Even though he is involved in this production and everything, and his attitude as an actor and his hard work, it is going to take him to great places. And Payal is a very bold actress, the way she has acted, and I had a lot of scenes with her. She is a very hard working, and even she had got the Filmfare Award also last year. So I wish you all the best, all the success, and especially I and Rami Reddy, our cameraman Rami Reddy and Ajay has done a fantastic job. And throughout the film, I think I have done around 30 days in this film. And director and Rami Reddy has never spoken to me anything else except this film or the character or the scene or the dress and everything only about the film. Nothing else he has spoken to me till now, only the subjects. He is so concentrating and he is so hardworking. So I wish him all the very best. And I wish the team great success, and the music director and the lyricist and everybody, you know, stunt master, everybody, I wish them all the very best. I definitely think this film is going to rock. Thank you so much. Namaskaram, this is what I have learned. Would like to thank everybody out here for your precious time, and would like to share some, I mean, what I'm thinking right now with you people. See, for last 2-3 years, I have been waiting for a good chance in South. I have been getting calls also, but I was looking for something really good in which I can play. You know, I'll get, as an actor, I would say I'm a little greedy. Like, I really want something to play, variety and something like that. And one fine day, I got a call from their production house, Karthik Production House, and they were like, we have come up with very good script. Just listen to it. And I was like, okay. I listened to it, and when I was hearing the script, he narrated me the script, my director, Ajay sir, he was directing me, like, he was narrating me, like, as if everything is happening. You know, I got so mesmerized, and straight away, I said yes to this movie. I mean, I'm really thankful that I got this script to play. I was actually craving for such type of script. You know, woman-centric, I played every character, every emotion, as you have seen the trailer, I'm sure you must have liked that trailer. So yeah, I got everything to play in this movie, and as it's my debut in Telugu, I'm sure people gonna support me, people gonna love me. Thank you so much. Peru Karthikeya. Ee cinema, ee cinema nenu hero anna padam vaadi ee cinema ni takku cheyal anukovatledu, because I feel ee script ki ఈ స్క్రిప్ట్కి కానీ ఈ మూవీకి కానీ మేకింగ్కి కానీ హీరో హీరోయిన్ విలన్ అలాంటి పదాలు వాడితే వాటిని తక్కువ ఈ సినిమాని తక్కువ చేసిన ఫీలింగ్ వస్తుంది. మీరు
ఈ సినిమాని చూస్తే మీకు ఎక్కడ ఓకే ఇది సక్సెస్ అవడం కోసం చేశారు, లేకపోతే ఏదో హీరోని ఇంట్రడ్యూస్ చేయడం కోసం చేశారు అనేది 1% కూడా అనిపించదు. జెన్యున్గా ఒక కథ చెప్పడానికి చేశారు. ఆ సినిమా చూశాక మీకు ఆ ఊర్లో ఆ 5-6 క్యారెక్టర్స్ మధ్యలో ఉండే ఎమోషన్స్, వాళ్ళ మధ్యలో ఉండే డ్రామా, వాళ్ళ మధ్యలో వచ్చే ఇంటెన్సిటీ, వాళ్ళ మధ్యలో వచ్చిన కాన్ఫ్లిక్ట్స్ అవి కళ్ళకు కట్టినట్టు కనపడతాయి. అండ్ మీరు టోటల్ ఇన్వాల్వ్ అయిపోయి చూస్తారు సినిమాలో. అది ఎక్కడ సినిమా చూస్తున్నంతసేపు ఇది బాగుందా బాగాలేదా అది దాటి వెళ్ళిపోద్ది. బయటకు వచ్చాక మీకు కొన్ని సినిమాలు బాగుందంటాం, కొన్ని సినిమాలు బాగాలేదంటాం. యాక్చువల్లీ ఏ సినిమాలో మీకు బయటకు వచ్చాక బాగా గుర్తుండిపోయే రోల్ హిందు క్యారెక్టర్ పాయల్ ప్లే చేసింది. అండ్ ఇనీషియల్గా మేము స్క్రిప్ట్ విన్నప్పుడు అనుకున్నాం అన్నట్టు ఈ రోల్ ఎవరికి దొరుకుతుందో వాళ్ళ అదృష్టం అని. సో నిజంగా పాయల్కి రోల్ దొరకడం పాయల్ అదృష్టం. అండ్ ఇప్పుడు సినిమా చూశాక మాకు అనిపిస్తుంది పాయల్ చేయడం కూడా మా అదృష్టం అని. అండ్ రావు రమేష్ గారు, ఆయన ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఉన్నాను. ఆయనతో పాటు యాక్ట్ చేయడం అంటే కొంచెం భయం ఉండింది, బట్ మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా ఏదో క్రియేట్ చేస్తున్నాం, సంథింగ్ డిఫరెంట్ చేస్తున్నాం అని మాకు ఎంతున్నా, అలాంటి వాళ్ళు ఎవరన్నా మాకు భరోసా ఇస్తే ఇంకా నమ్మకంగా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. రావు రమేష్ గారు ఆయనకున్న స్టేజర్కి ఆయనకున్న స్టేజ్కి అక్కర్లేదు. మాలాంటి చిన్న సినిమాని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసి వెళ్ళిపోవచ్చు, బట్ ద వే హీ ఎంకరేజ్ మీ, నన్ను కూడా చాలా బాగా చేస్తున్నావు ఇంకా చెయ్యి అని చెప్పడము, అజయ్ గారిని ఎప్పటికప్పుడు చెప్పడం, నాకు ఎప్పటికప్పుడు సినిమా చాలా బాగుందండి, స్క్రిప్ట్ చాలా బాగుంది, అసలు చేస్తున్న విధానం బాగుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని. అంటే ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఆయన ఎలా యాక్ట్ చేశారు అది కొత్తగా నేను చెప్పేంత అర్హత నాకు లేదు, బట్ ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్, ఆయన ఇచ్చిన మోరల్ సపోర్ట్ కానీ ఐ విల్ రియలీ థ్యాంక్ హిమ్ ఫర్ దాట్. అండ్ డాడీ, ఈ సినిమాలో ఆయన నాకు డాడీగా సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరే డాడీ, మోస్ట్ స్వీటెస్ట్ క్యారెక్టర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సినిమా అంతా శివ ఎంత ఎరగెంట్గా ఉన్నా డాడీ దగ్గర అయితే డాడీ బాయ్ లాగా ఉంటాడు. అండ్ నిజంగా సినిమాలో నాకు సెట్లో కూడా ఆయన డాడీలాగే ఉన్నారు, అంత బాగా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఆల్వేస్ సజెషన్స్ ఇస్తూ. బేసిక్గా మా అందరికీ అజయ్ గారిని అర్థం చేసేసుకున్నాం. ఆయన వే ఆఫ్ బిహేవియర్ అంత సాఫ్ట్గా ఉండదు, అంత కూర్చొని అలా క్యూట్గా నవ్వుతున్నట్టు ఉండదు. ఆయన స్క్రిప్ట్ చెప్పిన ఆయన వన్స్ యాక్షన్లోకి దిగితే వేరేలాగా ఉంటుంది. సో అది బట్ ఏం చేసినా టోటల్ జెన్యున్గా 100% మూవీ కోసమే అది మాకు అర్థమైపోతుంది. కాబట్టి ఆయన ఇన్ కేస్ ఒక సంహవ్ అంటే నాకు నిజంగా అనిపిస్తుంది మేబీ మూవీ హిట్ అయ్యాక చెప్తే బాగోదేమో, అది మూవీ హిట్ అయ్యాక చెప్తే హిట్ అయ్యాను కాబట్టి చెప్తాను అనిపిస్తుంది. అజయ్తో పనిచేసేసాను కాబట్టి ఇంకా వేరే డైరెక్టర్ దగ్గర పనిచేయగలుగుతాను లేదా అనిపిస్తుంది, అంత డిపెండ్ అయిపోవచ్చు ఆయన మీద. అంటే అజయ్ చెప్తాడు కరెక్టే, అజయ్ చేసాడు కరెక్టే, అలా అంత డిపెండ్ అయిపోయాను. సో వీఆర్ రియలీ లక్కీ టు హ్యావ్ సచ్ టీమ్. ఇంత బాగా మేము అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో ఫినిష్ చేయగలిగాము. ఐఎమ్ వీఆర్ రియలీ లక్కీ టు హ్యావ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఫర్ దాట్.